నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధానమంత్రితో 45 నిమిషాల పాటు భేటీ, రాష్ట్రంలోని ప్రధాన అంశాలపై సాగిన చర్చ. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్న జేఏసీ నేతలు. అమరావతి పిటిషన్లపై ప్రారంభమైన రోజువారీ విచారణ. శాసన మండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు. 8వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రధాని మోడీకి వివరించే దిశగా నేడు ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. దాదాపు 45 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోతున్నట్లు విస్తృత ప్రచారం సాగుతోంది. అటు బీజేపీ కానీ ఇటు వైసీపీ వర్గాలు కానీ దీనిని ధృవీకరించలేదు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడటం తప్ప రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకంగా కలిసే అవకాశం రాలేదు. ఇప్పటి వరకు సెప్టెంబర్ 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 23న జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లను కలిసి వివిధ అంశాలపై జగన్ చర్చించారు. దాదాపు 8 నెలల తర్వాత మోడీ, జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చిందని సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆంగ్ల మాధ్యమం అంశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ల మాధ్యమం అంశంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చిందన్న విశ్వనాథన్ ప్రతి తరగతిలో తెలుగును కూడా ఒక సబ్జెక్టుగా ఉంచారని వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, 96% తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారని విశ్వనాథన్ కోర్టుకు విన్నవించారు. తెలుగు మీడియం కావాలనుకునే వారి కోసం మండల కేంద్రంలో పాఠశాల ఉంటుందన్న విశ్వనాథన్ ఉచిత బస్సు సర్వీసు సౌకర్యం కల్పిస్తున్నామని వాదనలు వినిపించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆంగ్లంతో పాటు మాతృభాషలో బోధన కొనసాగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్నారులకు పునాది బాల్యమని, ఆ స్థాయిలో మాతృభాష విద్య ఉండాలని తెలిపింది. వేరే ధర్మాసనం నుంచి పిటిషన్ వచ్చినందున వచ్చే వారం వివరంగా విచారిస్తామని సీజేఐ పేర్కొంది. గణాంకాల ఆధారంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో 6,000 చిలుకు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 5,795 మందికి కోవిడ్ వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించగా, వైరస్తో పోరాడుతూ 33 మంది చనిపోయినట్లు వెల్లడించింది. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో విజృంభించిన కరోనా మహమ్మారి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు, ప్రకాశం జిల్లాలో మాత్రమే 500కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
మిగిలిన జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. ఇదే సమయంలో ఏపీలో మరణాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 65,889 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీటిలో 5,795 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,29,307కు చేరింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కొత్తగా 801 కేసులు నమోదు కాగా చిత్తూరులో 970, పశ్చిమ గోదావరి జిల్లాలో 696, ప్రకాశం జిల్లాలో 580 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాష్ట్రంలో ఈరోజు కరోనాతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీలో కరోనా మరణాల మొత్తం సంఖ్య 6,052కి ఎగబాకింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరో 6,046 మంది కోవిడ్ మహమ్మారి బారి నుంచి కోలుకోవడంతో వారిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 672,479కి చేరినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 50,776 మంది బాధితులు వివిధ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 62,16,240 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కృష్ణా జిల్లాలో ఈరోజు కొత్తగా మరో 482 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ మరో 6 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య 29,847 చేరుకోగా ఇందులో 26,663 మంది బాధితులు సంపూర్ణంగా కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఇక కరోనాతో ఈరోజు మరో 6 చనిపోవడంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 477కి ఎగబాకింది. జిల్లాలో ప్రస్తుతం 2,707 మంది కరోనా బాధితులు వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,891 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 30,654 మంది ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకు కార్డులను ఈ నెల 8 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 9 విడుదల చేయనున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. సెప్టెంబర్ 14 నిర్వహించిన ఈ పరీక్షకు 31,891 మంది హాజరు కాగా 30,654 మంది ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకు కార్డులను ఈ నెల 8 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సురేష్ తెలిపారు. మొత్తం అర్హత పొందిన వారిలో బాలురు 25,160 మంది కాగా బాలికలు 6,731 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి నిర్వహించిన పరీక్షలు ప్రత్యేకమైనవని, కేవలం 2 వారాల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో అనంతపురానికి చెందిన గొత్తి వంశీకృష్ణ, బీఎస్సీ మ్యాథమెటిక్స్లో శ్రీకాకుళంకు చెందిన శివాల శ్రీనివాసరావు మొదటి స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. ఇక సిరామిక్ టెక్నాలజీలో ప్రకాశం జిల్లాకు చెందిన తూతిక సంతోష్ కుమార్, కెమికల్ ఇంజనీరింగ్లో గుంటూరుకు చెందిన ముస్తాక్ అహ్మద్ తొలి ర్యాంకులు సాధించినట్లు తెలిపిన మంత్రి సురేష్ ఎంసెట్ ఫలితాలను ఈ నెల 9 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ ఈసెట్ పరీక్ష ప్రధానంగా ఈ సెకండ్ ఇయర్ బీటెక్, సెకండ్ ఇయర్ ఫార్మసీ కోర్సులకు ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. మరి అందరికీ తెలిసిన విషయమే, బీటెక్ అండ్ బి ఫార్మసీ రెండింటికి. సో ఈ పరీక్షకు సుమారు 37,167 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 31,891 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 85.8%, అంటే సుమారు 86%, మరి విద్యార్థులు ఈ యొక్క పరీక్షను తీసుకోవడం జరిగింది. 58 సెంటర్స్ ను ఈ ఏపీ ఈసెట్ 2020 నిర్వహించుకోవడం జరిగింది. సిటీ సెంటర్స్ 47 సిటీ సెంటర్స్ లో కూడా ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ 31,891 మంది ఎవరైతే పరీక్షలు తీసుకున్నారో వారిలో 31,654 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పి తేయడానికి సంతోషిస్తా ఉన్నాం. అంటే సుమారు 96.12% ఉత్తీర్ణత శాతం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ర్యాంకర్స్ ఏదైతే మరి బ్రాంచ్ వారిగా మొదటి ర్యాంక్ సాధించారో వారి మరి నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మొదటి ర్యాంక్ వంశీకృష్ణ, గోర్తి వంశీకృష్ణ అనంతపూర్ జిల్లా నుంచి. బీఎస్సీ మ్యాథమెటిక్స్ మొదటి ర్యాంకు శివాల శ్రీనివాసరావు శ్రీకాకుళం నుంచి. సిరామిక్ టెక్నాలజీ మొదటి ర్యాంకు తూతిక సంతోష్ కుమార్ ప్రకాశం జిల్లా నుంచి. కెమికల్ ఇంజనీరింగ్
షేక్ మహమ్మద్ ముష్తాక్ అహ్మద్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని డీఐజీ పాలరాజు తెలిపారు. చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖపై స్పందించిన పాలరాజు, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అసత్యాలతో లేఖ రాయడం సరైంది కాదన్నారు. చంద్రబాబు ప్రస్తావించిన అంశాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని, కొంతమందిని అరెస్టు కూడా చేయడం జరిగిందని వెల్లడించారు. పోలీసుల్లో కోవిడ్ పాజిటివ్ సంఖ్య పెరిగి కొంతమంది పోలీసు సోదరులు అమరులైనటువంటి సమయంలో గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలిసిందే, ఎంతో రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ప్రతిపక్ష నాయకులు గారు డీజీ గారికి 5వ తేదీన ఒక మరోమారు లేఖ రాయటం జరిగింది. దాంట్లో ఆయన కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో చాలా విషయాలు సత్యదూరాలుగా ఉండటం, అదేవిధంగా పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండటం బాధాకరం. మీ అందరికీ తెలుసు, ఈ పోలీస్ శాఖ ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎన్నో ఏళ్లుగా నక్సల సమస్యలపైన కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కానీ, ప్రజలకు ముందుండి సేవనందించడంలో కానీ ఏపీ పోలీస్ శాఖకు ఒక లెగసీ ఉంది. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆ లెగసీని ఆయన కూడా పాలు పంచుకున్నారు. అటువంటి ఆయన దగ్గర నుంచి ఆ వారసత్వాన్ని ఆయన కూడా పాలు పంచుకున్నారు కాబట్టి ఈ సంస్థల్ని మరియు ఈ వారసత్వాన్ని నిరుత్సాహపరచడం మాకు మనోవేదనని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి వ్యాధ్యాల అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో రోజువారీ విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం రాజధానుల వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై విచారణ చేపట్టింది. బిల్లులపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ రోజు నుంచి రోజువారీ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధానమైనవి అనుబంధ పిటిషన్లు కలిపి మొత్తం 100 వరకు దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు సుమారు 15 పిటిషన్లపై విచారణ జరిపింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుకు సంబంధించి బిల్లులపై జనవరిలో జరిగిన శాసనమండలి చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను సీడీలు సీల్డ్ కవర్లో ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసిన హైకోర్టు విశాఖలో అతిథి గృహం నిర్మాణంపై ఉన్న పిటిషన్ను అదే రోజు వింటామని తెలిపింది. ఈ నెల 9 వరకు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, పిటిషనర్ల తరపున మిగతా న్యాయవాదులు ఆన్లైన్ ద్వారా తమ వాదనలు వినిపించారు. కళాకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. డప్పు కళ భారతదేశ ప్రాచీన కళ అని మరుగున పడుతున్న ఈ కళను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాడేపల్లికి చెందిన డప్పు కళాకారులకు 8 మందికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా వాయిద్యాల పంపిణీ జరిగింది. డప్పు కళ అనేది భారతదేశపు పురాతన కళ అని, దీనిని మరుగున పడకుండా కాపాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత పరిశుభ్రత కలిగిన పట్టణాల్లో ఒకటిగా నగరం నిలవటానికి కారణం మున్సిపల్ సిబ్బందేనని నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. కరోనా కేసులను నిరోధించడంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక భూమికను పోషించారని ఆయన పేర్కొన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో సిపిఐ పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి అజయ్ కుమార్ చారిటీ ఆధ్వర్యంలో కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దేశంలో అత్యంత శుభ్రత కలిగిన పట్టణాల జాబితాలో విజయవాడ నగరానికి చోటు రావడానికి కారణం మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులేనని కమిషనర్ పేర్కొన్నారు. సిబ్బంది సమిష్టి కృషి, కార్మికుల శ్రమతోనే నగరంలో కోవిడ్ కేసులను సమర్థవంతంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈరోజు మన విఎంసి శానిటేషన్ వర్కర్స్కి ఒక చీరలు పంపిణీ కార్యక్రమం పాపులర్ షూ మార్ట్ వారు మరియు దోణపిడి శంకర్ గారు ఇద్దరు కలిసి కూడా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో పాల్గొనడానికి నేను వచ్చాను. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ మంచి ర్యాంక్ పొందింది. దానికి కూడా అప్రిషియేషన్కి మా వర్కర్స్కి ధన్యవాదాలు తెలియజేయడానికి మరియు కోవిడ్లో వాళ్ళు చేసిన మంచి పని అందరికీ అన్నిటికీ కూడా అప్రిషియేట్ చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. గ్రూపు సంస్థల వారి వితరణతో ఈ రోజున కోవిడ్ కాలంలో ప్రాణాలని ప్రణంగా పెట్టి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక ప్రజలకు సేవలు అందించినటువంటి పారిశుద్ధ్య కార్మికుల అభినందన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాం. అలాగే వారి సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రులు, కార్మికులు అందరినీ కూడా అభినందిస్తూ, ఈ రోజున ఈ ప్రాంతంలో బాసరావు గారి నాయకత్వాన 40 సార్లు ఇప్పటికీ సేవా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఇది 41వది. కాబట్టి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనేటువంటి మార్గాన్ని ఎంచుకుని ఈ రోజున పాపులర్ గ్రూప్ సంస్థల వారి వితరణతోటి ప్రతి పారిశుద్ధ్య కార్మికురాలికి ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో కూలింగ్ కెనాల్ కాలువపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు చీఫ్ ఇంజనీర్ పద్మకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలోని కూలింగ్ కెనాల్ కాలువపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, గ్రామ కన్వీనర్ పోలిశెట్టి తేజాలు, నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ పద్మ సుజాతను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అక్కల రామ్మోహన్ రావు మాట్లాడుతూ, గత 40 ఏళ్ల క్రితం కెనాల్పై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరిందన్నారు. గ్రామస్తులకు ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే వంతెన పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన చీఫ్ ఇంజనీర్ పద్మ సుజాత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను ప్రతిపాదించాలని ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చీఫ్ ఇంజనీర్ హామీ ఇవ్వటం జరిగింది. కాలుష్య నివారణకు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈరోజు వీటీపీఎస్ సంబంధించినటువంటి కాలువ తుమ్మలపాలెం గ్రామం మీదగా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ కాలువ మీద ఏర్పాటు చేసినటువంటి 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి వాటిని మళ్ళీ ప్రారంభించి మళ్ళీ కొత్తగా వంతెనలు కట్టాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, తేజయకృష్ణ ఆధ్వర్యంలో మరి ఈరోజు సిఇ గారిని కలవడం జరిగింది. సిఇ గారు పద్మజ సుజాత గారు వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందే ఈఎల్ని ఎస్ఈల్ని పిలిపించి దానికి ఎస్టిమేట్ వేయమని చెప్పారు. త్వరలోనే కొత్తగా వంతెన నిర్మాణం చేపడతారని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారిని సిఇ గారిని అడగడం జరిగింది. వారు ఎమ్మటనే స్పందించి సిఎస్ఆర్ఐ ఫండ్స్లో ఖచ్చితంగా తుమ్మలపాలెం గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మేము చేస్తామని చెప్పి, అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి సందులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం వారు చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మరి మన చుట్టుపక్కల ఎఫెక్టెడ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో, కొండపల్లి, ఇబ్బరిపట్నం, గుంటుపల్లి, తుమ్మలపాలెం, జూపూడి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మౌలిక సదుపాయాలు ఈ రాబోయే సిఎస్ఆర్ ఫండ్స్లో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి సి పద్మజాత సుజాత గారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. దళితులపై దాడులకు దిగుతున్న వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యూపీలో జరిగిన ఘటన దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, అక్కడి ప్రభుత్వం నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. యూపీలో యువతిని సామూహిక అత్యాచారం చేసిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో లోటస్ పాండ్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్లో మనీషాపై జరిగిన అత్యాచారం హత్యను దేశ ప్రజలంతా తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. అత్యంత పాశవికంగా వ్యవహరించిన ఉన్నత వర్గాల యువకులను యోగి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
దళితుల మీద ఎవరైతే అత్యాచారాలు చేస్తారో మరి వాళ్ళ మీద ఖచ్చితంగా మరి మన చట్టం ప్రకారం మరి ఉరి తీయాలనేది కూడా బహిరంగంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్ గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బీజేపీ ప్రభుత్వానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇలాంటి సందర్భాలు జరిగిన మీ ప్రభుత్వంలో మరి తక్షణం ఆ యొక్క పోలీస్ అధికారుల మీద కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాల మీద కానీ తక్షణం వెలివేటు వేసి మరి ఈ యొక్క అత్యాచారాలను ఖండించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లోక కళ్యాణార్థం కృష్ణలంక వాసవి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు శ్రీరామచంద్రమూర్తి స్వామియాజుల నేతృత్వంలో కోటి కుంకుమార్చన సహిత శతచండీ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కృష్ణలంకలోని వాసవి కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం కోటి కుంకుమార్చన సహిత శతచండీ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర పూజ అగ్ని ప్రతిష్టాపన చేశారు. గుంటూరు శ్రీరామచంద్రమూర్తి స్వామియాజుల నేతృత్వంలో ఋత్వికులు యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రుద్రహోమం, చండీహోమం, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో వందలాది సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. శ్రీ గుంటూరు శ్రీరామచంద్రమూర్తి సోమయాజులు గారు నిత్యాగ్నిహోత్రైనటువంటి వారి యొక్క గృహమునందు గోశాలలో ఈ యొక్క శతచండీ హోమాత్మక మహారుద్ర యాగం అలానే కోటి కుంకుమార్చన కార్యక్రమం ఈ నెల 17వ తారీఖుని సంకల్పించి సనాతన ధార్మిక పరిరక్షణ సమితి అనేటువంటి వారి యొక్క నిర్వహణలో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని సువాసులను సహాయం చేత కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని శతచండీ హోమం మహారుద్ర యాగం కార్యక్రమం జరుగుతుంది. నిత్యము కూడా అమ్మవారి ఉపాసన ఈ యొక్క శరదృతువులో అమ్మవారిని ఎంత ఉపాసన చేస్తే అర్చన చేస్తే హోమం చేస్తే ఆ అమ్మవారి దయవల్ల మనందరికీ కూడా అటువంటి మహమ్మారి కరోనా విడిచిపోయి అందరూ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పని 40 మంది ఋత్వికుల చేత విశేషంగా నిత్యము వేదపారాయణ, సూర్య నమస్కారములు, మహావిద్యా పారాయణము అలానే మహాలింగార్చన కార్యక్రమం రుద్రాభిషేకాలతో కూడుకొని అత్యంత వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కావున 50 మంది భక్తమహాశయులందరూ కూడా తమ వంతుగా ఎవరికి వారు తప్పకుండా వచ్చి మనకు పట్టినటువంటి యొక్క వ్యాధి అంతా కూడా కరోనా విడిపోయి అంతా కూడా సుభిక్షంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ఆ పరమేశ్వరుని దుర్గామల్లేశ్వరుణ్ణి కనదుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండి అందరూ కూడా తరింపజేయవలసిందిగా తెలియపరుస్తూ అలానే ఈ కార్యక్రమం ఎల్లుండి బుధవారం రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం శివకళ్యాణోత్సవం సాయంత్రం 5 గంటలకి అమ్మవారిని అయ్యవారిని గ్రామోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని ఇతర ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియపరచడమైంది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ అనే పట్టణంలో దళిత మహిళ మనీషాపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంసీపీఐ డిమాండ్ చేసింది. దళితులకు మహిళలకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఎంసీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. దళిత మహిళ మనీషా హత్యకు నిరసనగా ఇబ్రహీంపట్నం మండలం స్థానిక కొండపల్లి గ్రామంలో బీ కాలనీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత ప్రజా వ్యతిరేక విధానాలపై మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే ఖాదర్ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బడుగు బలహీన ముస్లిం వర్గాలను అణచివేయాలని కంకణం కట్టుకుందని ఆరోపించారు. గత నెల 14 సెప్టెంబర్ హత్రాస్ అనే పట్టణంలో దళిత మహిళ మనీషాపై అగ్రవర్ణాలకు చెందిన వారు సామూహిక హత్యాచారం చేస్తే ఆమె చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించింది. కానీ ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పోలీసులు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితులకు బడుగు బలహీన వర్గాల రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, యోగి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను.
అక్కడ ఠాకూర్ సామాజిక వర్గాన్ని అగ్రవర్ణాలు అక్కడ దళిత మహిళలు దళిత మహిళలపై అత్యాచారం జరిపి హాస్పిటల్లో జరుగుతుంటే ఆమె చనిపోతే తల్లిదండ్రులకు బాడీ ఇవ్వకుండా అంత్యక్రియలు చేయాల్సిన అవసరం పోలీసులకు ఏం అవసరం వచ్చింది అని చెప్పి మేము ఎంసీపీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పోలీసులు అంటే ప్రజలకు వారధి, రక్షక భటులు, కాపాడుతారని చెప్పి నమ్మది. కానీ పోలీస్ యూనిఫామ్ చేసి ప్రజలకే మీరు కాపాడలేనప్పుడు ఆ యొక్క ఆ యూనిఫామ్కి అర్థం కూడా లేదు. ఇది చాలా దారుణం. కుర్రోడ కలిపి రకంగా వెన్న పూస విరిగిపోయేలాగా లివర్స్ పాడే పనితీరుగా ఆమెను ఆ నరకానికి గురి చేసి ఆ రకంగా చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్న యోగి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే నరేంద్ర మోడీ గారు ఖండించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మహిళలకి ఈ రకంగా ఇంకా ఎక్కడ అన్యాయం జరగకూడదండి. భారతదేశంలో అసలు ఏం జరుగుతుందో ఏంటోనని మహిళలందరూ ఒక కులమత వర్గం అనే భేదం లేకుండా ఎందుకు ఇలా జరుగుతుంది, మహిళలకే ఎందుకు ఇలా చేస్తున్నారు, వారి వారి కుటుంబ మహిళలకు ఇలా జరిగితే ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలాగే ఆలోచిస్తుందా, ఇలాగే నిర్లక్ష్యం చేస్తుందా? సాటి ఒక ఊరిలో జరిగిన అటువంటి విషయాన్ని అడగడానికి ప్రశ్నించడానికి కూడా వేరే ఊరు ప్రజలను కూడా రానినంత ఇదిగా ఆ ఊర్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి నెల అర్హులైన పేదలను గుర్తించి వారికి సహాయం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాజరాజేశ్వరిపేట 56వ డివిజన్లో సిపిఐ కార్యాలయం వద్ద మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ధోనిపుడి శంకర్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేస్తూ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తమ దాతృత్వం చాటుకుంటోందని తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా అనేక మంది పేద ప్రజలు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు తమ వంతు సహాయం చేసేందుకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ ఖాసిం మాట్లాడుతూ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా తమకు వచ్చే లాభాల్లో 5% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. 10 రకాల నిత్యావసర సరుకులు పేదలకు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ప్రతి ప్రాంతంలో 200 మందికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని వెల్లడించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో వారు విజయవాడ నగరంలో అలాగే రాష్ట్రంలో దేశంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఉప్పెన్లు వచ్చినా వరదలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా నిరుపేదలకు తమ సంస్థ తరఫున హితోధిక సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున విజయవాడ నగరంలో పలు చోట్ల వారు ఈ దాతృత్వాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రోజున పాతరాజశ్రీపేటలో 250 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయాలని చెప్పి వారు కోరిన మీదట అందరం అంగీకరించడం జరిగింది. ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, వారి స్పాన్సరింగ్ ఇది కాబట్టి దీనికి కూపన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కూపన్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పి అలాగే సంస్థ మరిన్ని కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రత్యేకించి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ వారిని నేను సిపిఐ నగర సమితి తరఫున ప్రత్యేకించి నేను అభినందిస్తున్నాను. ఏసీటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.